नमस्कार टीसीएन न्यूज की स्वागत मुंदुगा मुख्यांशालु తణుకులో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కారుమూరి వెంట ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు క్రీస్తు శిలువను మోసిన క్రైస్తవ సోదరులు తణుకులో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే ఉత్సవాలు పిల్లలను క్రమశిక్షణతో తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే తణుకు మంటిసోరి స్కూల్లో జరిగిన సదస్సులో పేర్కొన్న డాక్టర్ అసలేష ఇచ్చిన హామీలే కాకుండా ప్రజలు మెచ్చిన అభివృద్ధి పనులను చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిదే తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ లో అందరూ అభివృద్ధి చెందేందుకే నవరత్నాలు అమలు భీమవరంలో వివరించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ పోలమూరులో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభించిన ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ పరిశీలించిన రాజమండ్రి రోడా చైర్మన్ మేడపాటి ఈ నెల 14న కొవ్వూరు నియోజకవర్గానికి రానున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించిన హోమ్ మినిస్టర్ వనిత మామిడికుదురు మండలంలో గృహ సారథులు వాలంటీర్లతో కలిసి ఇంటింటికి తిరిగిన పి గణవరం ఎమ్మెల్యే చెట్టిబాబు నాడు నేడు పాలనలో వ్యత్యాసాన్ని వివరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 14 రోజుల పాటు నిర్వహించే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమాన్ని తణుకు 3-4 వార్డుల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు ప్రజా పద్ధతి పుస్తకంలో నమోదు చేసేందుకు రూపొందించిన 5 ప్రశ్నలతో ఇంటింటా తిరిగి వివరాలను సేకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అధికార పార్టీ ప్రజలలో మమేకమై ఈ స్థాయిలో సర్వే చేయడం దేశంలో ఇదే మొట్టమొదటిసారని చెప్పారు. జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే మా జగన్. ఈ కార్యక్రమాన్ని ఈరోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మరి గృహ సారథుల్ని ఏర్పాటు చేయటం జరిగింది. గృహ సారథులు ఒక వాలంటీర్కి ఇద్దరు చెప్పిన అవసరమైతే ముగ్గురు కూడా వెళ్ళే కార్యక్రమాన్ని. ఇది పార్టీ కార్యక్రమం. ఈ కార్యక్రమం మరి 7వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ప్రతి ఇంటికి వెళ్తాం. ప్రభుత్వం పథకాలని వివరించటం, ఏదైతే ఆల్రెడీ ఒక రిసిప్ట్ ఇస్తాం, ఆ రిసిప్ట్లో ఒక 5 పాయింట్లు ఉన్నాయి. దాంట్లో మీకు అమ్మఒడి వచ్చిందా, విద్యాదీవెన వచ్చిందా, వసతి దీవెన వచ్చిందా, మరి అలాగే పెన్షన్ వస్తుందా, ఏమొస్తుందా అని కూడా వాళ్ళని అడిగి టిక్ పెట్టుకుంటాం. ఆ తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ అది తీసుకుంటాం. వాళ్ళకు ఒక స్టిక్కర్ అంటించే కార్యక్రమం చేయటం. వాళ్ళ ఫోన్కి కూడా ఒక స్టిక్కర్ ఉంది, అది కూడా అంటించి వాళ్ళతో మమేకమై ఏదైనా ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తెలియజేసే బాధ్యత మరి మా గృహ సారథులు మా నాయకుల మీద ఉండాలి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు చిట్టూరి శ్రీ వెంకట సుబ్బారావు, పార్టీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, ఉపాధ్యక్షులు సామంతుల అప్పారావు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు మెహర్ అన్సారి, యువజన విభాగం అధ్యక్షులు వీరమల్లు ఫణీంద్ర, కార్యదర్శి సప్ప బలరాం, మాజీ కౌన్సిలర్ ఇండుగుపల్లి బలరాం, వార్డు నాయకులు గుబ్బల సూర్యచంద్రరావు, చోడే గోపీకృష్ణ, షేక్ బాజీ, పెదపాటి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడేను తణుకులో శుక్రవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలో ఉన్న చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి సిలువుపై క్రీస్తు ఇచ్చిన 7 పవిత్ర సందేశాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తుంది. ప్రపంచ మానవాళికి గుర్తుండే గుడ్ ఫ్రైడేను క్రీస్తు చరిత్రలో ముఖ్యమైన ఘట్టంగా భావిస్తారు. సమస్త జనుల పాప భారాన్ని మోయడానికి సిలువుపై పరమపదించిన పవిత్రమైన రోజును గుడ్ ఫ్రైడేగాను లేదా శుభ శుక్రవారంగా పిలవడం ఆనవాయితీగా వస్తున్నది. మొత్తం మానవాళిని మరియు పాపాల నుంచి విముక్తులను చేసే పరమప్రభువైన క్రీస్తు
పాపరహితుడిగా పరిశుద్ధుడిగా సిలువ ఎక్కిన సందర్భాన్ని పరస్కరించుకొని నిర్వహించే శుభ శుక్రవారానికి ముందు క్రైస్తవ భక్తులు 40 రోజులుగా ప్రతి బుధ గురువారాల్లో ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా క్రీస్తు సిలువను మోసుకొని వెళ్ళే సంఘటనను తలపించేలా పలువురు భక్తులు సిలువను మోసుకుంటూ రోడ్లపై ప్రదర్శనలు ఇచ్చారు. అలాగే క్రీస్తు మరణించినట్లుగా చెబుతున్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత భక్తులు ప్రార్థనలకు విరామం ఇవ్వడంతో ఈ పర్వదినం ముగిసినట్లుగా భావిస్తారు. ఈ మేరకు బైపాస్ రోడ్లోని ఆర్సీఎం చర్చిలో మత విశ్వాసకులు పెద్ద సంఖ్యలో పాల్గొని గుడ్ ఫ్రైడేను ఘనంగా జరుపుకోగా ఫాదర్ సెబాస్టియన్ మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఫాదర్లు బాలరాజు, సోలమన్ రాజు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పెరవలి రామకృష్ణ, భక్తులు ముళ్ళపూడి సురేషులు పాల్గొన్నారు. ఏపీ సీడ్స్ హమాలీ కార్మికుల ఉపాధికి నష్టం తెచ్చే టెండర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకులో ఈ కార్మికులు నరేంద్ర సెంటర్లో శుక్రవారం ధర్నా చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సంఘ అధ్యక్ష కార్యదర్శులు టి రామకృష్ణ, జి త్రిమూర్తులు, జిల్లా నాయకులు పివి ప్రతాప్, అడ్డగల్ల అజయ్ కుమారి, టిఎన్టియుసి నాయకులు గండి రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు దిరిస్పో రామకృష్ణ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామాన మునిస్వాములు పాల్గొన్నారు. పిల్లలను మంచి మార్గంలో తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు సమాజ తీరుతెన్నులను పూర్తిగా అర్థం చేసుకోవాలని రాజమండ్రికి చెందిన ప్రముఖ సత్ప్రవర్తన శిక్షకురాలు డాక్టర్ ఏదల అశ్లేష ఉద్బోధించారు. తణుకుకు చెందిన సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిసోరి స్కూల్లో శుక్రవారం నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రుల అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు పిల్లలను ఏ వయసులో ఎలా పెంచాలి, వారి మానసిక స్థితిని, పరిపక్వ స్థాయిని గుర్తించాలని ఆమె సూచించారు. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఆడవాళ్లే ఎక్కువ ఉన్నారు. ఒక ఇంటి ఇల్లాలు ఎప్పుడైతే సరిగ్గా ఇల్లుని చక్కదిద్దుకుంటుందో ఆ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. మరి ఈ రోజు ఇక్కడ చదువుకుంటున్న ఆడపిల్లలే రేపటి ఇల్లాలు, మళ్ళీ వేరే వేరే ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. క్లాసులో కూర్చున్న పక్క అమ్మాయితోనే గొడవలు మనకి. ఇలాంటి ప్రదేశాల్లో ఉన్న పిల్లలు అంటే ఇదేమి అండర్ డెవలప్డ్ రీజియన్గా నేనేం లెక్కను, కానీ తల్లిదండ్రులు కష్టం ఏదో విధంగా అర్థం చేసుకునే పిల్లలు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ, అలాంటి పిల్లలకి మనకి వివిధ రకాలమైన విషయాలను ఎప్పటికప్పుడు చెప్తూ చూపిస్తూ ఉంటే ఇన్స్పైర్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లోడు వచ్చాడా, చదువు చెప్పామా, పంపించేశామా, మార్కులు రిలీజ్ చేసుకున్నాం, అంతే క్లోజ్. కానీ ఎక్కడో మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ప్రతి నిమిషం కూడా వాళ్ళు పరితపిస్తున్నారు. పిల్లలు ఎందుకు అలా ఉంటున్నారు అన్న కారణం తెలుసుకోకుండా ముందర అడుగు వేసేస్తే ఎక్కడైతే సగం వరకే మనం తెలుసుకుని వదిలేసామో అలా పిల్లల యొక్క ఎదుగుదల లేకపోవడానికి కారణాలు తెలుసుకోకపోతే వాళ్ళు కూడా 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి దేనికి పనికి రాకుండా పోతారు. అబ్బాయి చదవట్లేదండి, మీరు స్కూల్లో ఏం చెప్పట్లేదా, ఎక్కువ టీవీ చూసేస్తుందండి, మీరు స్కూల్లో క్లాసుల్లో చెప్పట్లేదా ఇది చూడకూడదని. అంటే ఇంత ఫీజు కట్టేస్తే ఇంకా పిల్లల్ని దత్తదిచ్చేసినట్టేనా ఎక్కడికన్నా. ఎవరైతే రోజుకి 5-6 గంటలు మించి స్క్రీన్ ఇంటరాక్షన్ జరిగిందో వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా మన పాత్ర ఎంత ఉంది, టీచర్స్ కూడా మన పాత్ర ఎంత ఉంది, తల్లిదండ్రులు కూడా మన పాత్ర ఎంత ఉంది, సమాజం ఇంకెవరు అంటే మనమే మళ్ళీ మన పాత్ర ఎంత ఉంది అని ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటే
మనము ఏ కౌన్సిలర్స్ దగ్గరికి ఏ ట్రైనర్స్ దగ్గరికి ఏ గురువుల దగ్గరికి పరిగెట్టవలసిన అవసరం ఉండదు ఎందుకంటే తల్లి తండ్రులే అవన్నీ ప్రొవైడ్ చేయగలుగుతారు స్కూల్ డైరెక్టర్ అనపత్య ప్రకాశరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రధాన ఉపాధ్యాయిని లక్ష్మి అడ్మినిస్ట్రేటర్ ఆళ్ళ మంజిరిల్లు పాల్గొన్నారు తణుకు ప్రాంత ప్రముఖులు చిట్టూరి అచ్యుతరామ్ ప్రసాద్ జయంతిని శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు ఇందులో భాగంగా ఆయన సత్యమణి ప్రముఖ దాత చిట్టూరి సుజాత ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు ఉపయోగపడే కుర్చీలను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అచ్యుతరామ్ ప్రసాద్ ఆశయాలను సాధించేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్రరావు ఉందుర్తి పాల్ ఫౌండేషన్ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్న కుమార్ ఈ సంస్థ కార్యకర్తలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు ప్రకటనలు